రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ఎల్కేజీ టు సెవెంత్ అడ్మిషన్స్ జరుగుచున్నవి. ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్, ఏసీ బస్, ఏసీ హాస్టల్ విత్ ఆల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యాక్టివిటీస్. టేక్ హోమ్ రెసిడెన్షియల్ సిబిఎస్ఈ. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ విత్ ఆన్లైన్ క్లాసెస్. కాంటాక్ట్ ప్రిన్సిపల్ ఫర్ అడ్మిషన్స్. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్, బొంబూ 2 కేశవరం రోడ్, ఆపోజిట్ సంపత్ నగరం ఎలక్ట్రికల్ సబ్స్టేషన్, రాజమహేంద్రవరం. There is no such thing as the future, and the future is being written by children we make. Mind needs engagement, and we find it through understanding the child. The future is written in school you choose, where breadth and depth of knowledge collides with great minds, capable to connect children with ideas, and ideas transformed into reality with dedicated teachers. We are into the making of responsible citizens. The IITs, IAs, doctors, we call this RIS model, the Rajamahendra International School. Your child's future is secured here. Let's join the world-class education today. Rajamahendri International CBSE School, Rajamahendri. నమస్కారం, ఈ న్యూస్కి స్వాగతం. మెండపేట పట్టణ ప్రజల అంశాల మేరకు పరిపాలన అందిస్తామని ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మెండపేట టీడీపీ చైర్మన్ అభ్యర్థి 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గడిస చోతి 6వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి కాశీన కాశీ విశ్వనాథ్ను గెలుపు కోరుతూ 6వ వార్డులో ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెళ్తీయని దేశభక్తులారా, రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెళ్తీయని దేశభక్తులారా, మెండపేటపట్లో జగన్తోనే సంక్షేమం, తోటాభివృద్ధి, పేదలకు ప్రభుత్వ పథకాలు, మున్సిపాలిటీ అభివృద్ధికి అవకాశం, వైసీపీ అభ్యర్థి రాణి ప్రచారం, రాష్ట్ర ముఖ్యమంత్రితోనే సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయని మెండపేట వైఎస్ఆర్సీపీ చైర్మన్ అభ్యర్థి పతివాడ నాగదుర్గారాణి పేర్కొన్నారు. పట్టణంలో 1వ వార్డు ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 1వ వార్డు వీరభద్రపురంలో తిరగడం జరుగుతుంది. ఇక్కడ క్యాండిడేట్ అయినటువంటి ప్రసాద్ గారు, అలాగే చైర్మన్ క్యాండిడేట్ రాణి గారు అందరం కూడా ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. అలా ఇక్కడ జగన్ గారి పాలన గురించి ప్రజలే మాకు ముందుకొచ్చి ఇలాంటి ప్రభుత్వం
ఇంకో 10 ఏళ్ళ పాటు ఇక్కడ ఉండాలని చెప్పేసి మున్సిపల్ ఎన్నికల్లో మేము తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తామని ముందుకొచ్చి ప్రజలే మాకు చెప్పడం చాలా ఆనందంగా ఉంది. అందుగురించి ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తున్నాము. నమస్కారం అండి, నేను మండపేట మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీకి నిలబడ్డాను. నా పేరు పెద్దవాడి నోపదుర్గారాని. అలాగే 1వ వార్డు వీరభద్రాపురంలో ప్రసాద్ గారు నిలబడ్డారు. మీరందరూ కూడా సహకరించి తప్పకుండా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించండి. ఈ పర్యటనలో పథకాలు అందుతున్నాయా లేదా, వాలంటీర్ వర్క్ బాగా చేస్తున్నారా లేదా అవన్నీ కనుక్కుంటూ కూడా ప్రజలందరూ పథకాలు అందుతున్నాయి, మేము తప్పకుండా సహకరిస్తాము, మనదే విజయం అని వాళ్ళు చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే 30 వార్డులు కూడా మాకు సహకరిస్తూ ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించి మున్సిపాలిటీకి ఘన విజయం ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీరందరూ తప్పకుండా సహకరించండి, తప్పకుండా మున్సిపాలిటీని మార్చండి, మార్పుకి మీరు సహకరించాలి, తప్పకుండా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించండి. ధన్యవాదాలు. చెప్పండి. ఈ పవిత్రుని ఓటు మరి ఫ్యాన్ కేసి అంటే ఇలాగే 5 సంవత్సరాలు అందుకోవాలంటే మన మున్సిపాలిటీకి వెళ్ళాలమ్మా. ఒకవేళ తేడా చేస్తే తేడా అవుతాయేమో అంతే. అలా కాకుండా అలాగే కలగదు బాబు. మా పవిత్ర నోట్లని ఫ్యాన్ కు చూసేసి నమస్తే అమ్మా. జగన్ గారి పాలన బాగుంది కదమ్మా, జగన్ గారి పాలన బాగుంది కదమ్మా, పథకాలు అవి అందుతున్నాయమ్మా. ప్రతి వార్డులోనూ మోడల్ కాలనీ అందరికీ ఆదర్శంగా నిలుస్తాయి. కాకినాడ నగరపాలిక సంస్థ కమిషనర్, స్థానిక 43వ వార్డు ట్రెజరీ కాలనీ కాకినాడ నగరపాలిక సంస్థ కమిషనర్ శ్రీ సప్లిల్ దీనాకర్ ఐఏఎస్ పర్యటించారు. ఈ ప్రాంతంలో పార్కులో ఒక మోడల్ వర్మీ కంపోస్ట్ యూనిట్లను వార్డు కార్పొరేటర్ జేడి పవన్ ఆధ్వర్యంలో కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రైతులకు నీరు ఇస్తాం, మంత్రి కురసాల దాల్వా పంటకు ఉండూరు ఛానల్, రామయ్యపేట ఛానల్ ద్వారా రైతులకు ఏలేరు కాలువ ద్వారా సాగునీరు అందించడం కోసం వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సానుకూలంగా స్పందించి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సప్పవరం వైసీపీ నేత చందు ఆధ్వర్యంలో సప్పవరం ముండూరు సామర్లకోట రైతులు మంత్రి కన్నబాబును కలిసి దాల్వా పంటకు నీరు అందించకపోతే తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం విజయరాయుడుపాలెం గ్రామంలో పంచాయతీ ఎన్నికల సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ ధర్మయ్య కాపు, ఆయనకు మద్దతు తెలియజేసిన స్థానిక జన సైనికులు విజయరాయుడుపాలెంలో కలిసి అభినందనలు తెలియజేశారు.
కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం ఎండమూరు గ్రామంలో పంచాయతీ ఎన్నికల విజయం సాధించిన వార్డు సభ్యులు మరియు సర్పంచ్ మల్లేరు శ్రీనివాస్ స్థానిక జన సైనికులు కలిసి శుభాకాంక్షలు తెలియజేసి గ్రామంలో పర్యటించారు. పిఎస్సీ సభ్యులు కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ, కార్యక్రమంలో ఓగిరెడ్డి కొండలరావు, హరినాథ్ బాబు, బండారు మురళి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ బాలలను జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దుదాం. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్థానిక రామారావుపేటలో గల ఇండోర్ స్టేడియం కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ సప్లిల్ దినకర్ అయ్యస్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నమస్కారం, మన కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రామారావుపేటలో ఒక ఇండోర్ షటిల్ కోర్ట్ పెట్టడం జరిగింది. దీనికి ఇనాగరేషన్ మన ఆనరబుల్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్, మన డిప్యూటీ సీఎం అండ్ రెవెన్యూస్ మినిస్టర్ ద్వారా మనం చేసాము. అప్పుడు దీని తర్వాత ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచి టెండర్ ద్వారా ట్రాన్స్పరెంట్ వేగా మనం ఒక ఏజెన్సీకి కూడా ఇది మెయింటెనెన్స్ కోసం ఇచ్చాము. దాదాపు ఒక 1.5 మంత్స్ ఇప్పటి వరకు అయింది. దీని తర్వాత అదే కమిటీకి ఈరోజు మనం మళ్ళీ మనం మీటింగ్ పెట్టాము. ఆ కమిటీలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మన డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అలాగే మన సత్రాజ్ సిఇఓ గారు, అలాగే మన అఫీషియల్ కోచ్, ఇక్కడ డిస్ట్రిక్ట్లో ఉన్న అఫీషియల్ కోచ్ వాళ్ళు కూడా ఉన్నారు. దీంతో పాటు మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కమిటీ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అందరూ ఈ కమిటీలో ఈరోజు మనం ఈరోజు మీటింగ్ పెట్టాము. దీని ఇది 1.5 మంత్స్ నుంచి ఎలా నడుస్తుంది, దీనికి అటెండెన్స్ ఎలా అవుతుంది, పబ్లిక్ నుంచి ఎలా రియాక్షన్ ఉంది, తర్వాత క్లీన్లీనెస్ ఉందా లేదా, తర్వాత ఇక్కడ మనం ఇంకా ఏం ఎక్విప్మెంట్స్ పెట్టచ్చు, ఇంకా ఫార్వర్డ్గా ముందుగా మనం ఇంకా ఫ్యూచర్లో మనం టూర్నమెంట్స్ కూడా కండక్ట్ చేయాలి. ముందుగా డిస్ట్రిక్ట్ లెవెల్ టూర్నమెంట్స్ కండక్ట్ చేద్దాం, తర్వాత స్టేట్ లెవెల్, తర్వాత నేషనల్ లెవెల్ కూడా ఇక్కడ పిలవడానికి మనం ఇంకా ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేయాలి. దీనికోసం ఈ మీటింగ్ మనం పెట్టాము. పబ్లిక్కి కూడా ఈ రామారావుపేట ఈ ఒక షటిల్ కోర్ట్కి మీరు అందరూ ఇక్కడికి రావాలి, ఇక్కడికి ఒకసారి చూడాలి. నాట్ ఓన్లీ ఫార్ యువర్ హెల్త్ పర్పస్ బట్ ఆల్సో ఒక కరికులర్ యాక్టివిటీగా మీరు ఈ బ్యాడ్మింటన్, ఇది ఒక స్పోర్ట్, మీరు ముందుగా తీసుకువెళ్ళాలి. అది నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తూ, హెల్త్ పరంగా కూడా మీరు ఇది ఒక స్పోర్ట్, స్పోర్టింగ్ యాక్టివిటీ, ఇది మీరు చూడాలి. అది నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఆశీస్సులతో ఏలూరు వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు శ్రీ బొద్దాది శ్రీనివాస్ 3వ డివిజన్ పాదయాత్రలో భాగంగా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ కొనసాగుతున్న పాదయాత్ర. హారతులిచ్చి బొద్దాది జయశ్రీని ఆశీర్వదిస్తున్న అక్క చెల్లెమ్మలు. ఈ కార్యక్రమంలో సేవదళ చైర్మన్ శ్రీ బోడా కిరణ్, లావేటి రామాంజనేయులు తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు. Thank you.
తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం చావిడికోట పంచాయతీ ఆకుమామిడి కోటలో దొంగలు హల్చల్ చేస్తారు. ఒంటరిగా వస్తున్న గిరిజనుని దొంగలు దాడికి యత్నించడంతో భయంతో పరుగులు తీశాడు. గ్రామ యూత్తో కలిసి వారిని పట్టుకున్నారు. తాగిన మైకుల్లో దాడి చేసినట్లు సమాచారం తెలిసింది. దొంగలు గ్రామస్తులుగా భావించడంతో తాగిన మైకులు ఈ పని చేశారన్నారు. ఏమంటావు తెలుసా, కట్లు ఇప్పుడు ఒకసారి కట్లు ఇప్పుడు పద్నాలుగు పది ఎనిమిది టపాటప్ప వేసి పడితే ఇంకెత్తనంత ఆడవాడు కోరుకొండ మండలం కాపవరం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుదాం. ఎమ్మెల్యేను గురుస్ వారి ఎక్కించి తమ అభిమానాన్ని చాటుకున్న కాపవరం గ్రామ ప్రజలు కాపవరం గ్రామ సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించిన జూజులు రాముని అభినందించిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కాపవరం గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాలని రాజనగరం ఎమ్మెల్యే కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా అన్నారు. కాపవరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికైన జూజులు రామి పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ జగ్గంపూడి రాజా గారికి ధన్యవాదాలు. రానున్నటువంటి రోజుల్లో ఈ కాపవరం గ్రామాన్ని జాజుల రాము గారి నేతృత్వంలో అన్ని విధాలుగా కూడా అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ముందుకు తీసుకెళ్ళి గడిచిన ఈ రెండేళ్లలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న తర్వాత ప్రతి గ్రామంలోనే కూడా కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్కన సీసీ రోడ్లు కానీ సీసీ డ్రైన్స్ కానీ నిర్మాణం చేసినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడైతే త్రాగునీటి సమస్యలు ఉన్నాయో వాటి పరిష్కారం కోసం అన్వేషిస్తూ ఉన్నాం. వాటర్ గ్రిడ్ అనేటువంటి ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్ళని త్రాగునీరు కింద ప్రతి ఇంటికి కూడా పుష్కలంగా ఎక్కడా కూడా ఎటువంటి ఎద్దడి లేకుండా ఇవ్వాలి అనేటువంటి ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఒక పక్కన పనిచేస్తున్నారు. మరి అలాగే ప్రతి గ్రామంలోని మనిషికి 105 లీటర్ల చొప్పున ప్రతిరోజు అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఎక్కడెక్కడైతే ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ జిఎల్ఆర్ ట్యాంక్స్ కానీ అవసరం అవుతూ ఉన్నాయో వాటి నిర్మాణాలకు సంబంధించి కూడా సుమారుగా ఇప్పటికే మన నియోజకవర్గంలో 65 కోట్ల రూపాయల్ని నిధులు మంజూరు చేయడం జరిగింది. తొందరలోనే వాటి నిర్మాణం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం ప్రారంభించబోతా ఉన్నాం. అంతేకాదు మన గ్రామంలో గ్రామ సచివాలయం నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. మరి అలాగే రైతు భరోసా కేంద్రం కట్టుకుంటా ఉన్నాం. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ అని చెప్పి ఒక హాస్పిటల్ నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఒక పాల కేంద్రాన్ని నిర్మించుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇట్లా ఏవేవైతే గ్రామ స్థాయిలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనీస మౌలిక అవసరాలు వస్తువులు ఏవేవైతే అవసరం అవుతాయో అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ వీటన్నింటినీ కూడా ఒక పక్కన అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం రానున్నటువంటి రోజుల్లో మన రాము గారి ఆధ్వర్యంలో నడుస్తుంది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉత్తమ సర్పంచ్ ఏవైతే
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అవార్డు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అవార్డు కానీ ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఒక మంచి పంచాయతీగా ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా రామవారు తీర్చిదిద్దగలుగుతారా అనేటువంటి నమ్మకం విశ్వాసం ఉండబట్టి మరి ఇవాళ ఆ బాధ్యత ఆయనకు అప్పచెప్పారు. ఖచ్చితంగా ఆయన వయసుతోని ఆయన అనుభవంతో ఖచ్చితంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తారనేటువంటి నమ్మకం నాకు కూడా ఉంది అని చెప్పి తెలియజేస్తూ, మరి వాస్తవానికి మన జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో మన గ్రామం నుంచి ఇద్దరు అభ్యర్థులు పోటీ చేశారు. అయితే ఇద్దరు కూడా మన పార్టీకి సంబంధించినటువంటి వారే. అందు గురించి ఏదైనా చిన్న చిన్నవి సర్దుబాట్లు ఉన్నప్పటికీ మనందరం ఒక కుటుంబానికి ఒక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. కేవలం సర్పంచ్ ఎన్నికలు అనేటువంటివి పార్టీ గుర్తు మీద నడిచేది కాదు, కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానిక సమీకరణాలను బట్టి కొన్ని కొన్ని సందర్భాలలో మరి మనలో మనం కూడా ఒకసారి పోటీ చేసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. ఆ సందర్భంగానే మన బహుశా మన పార్టీలో నుంచి ఇద్దరు పోటీ చేసుకున్నప్పటికీ మరి మొన్ననే రామమూర్తులు నేను మరి మన వాళ్ళందరం కలిపి మన శ్రీరంగం శ్రీనన్న అది కూడా వెళ్ళాం. ఎప్పుడైనా కూడా మన రాజకీయాల్లో ఉన్నప్పుడు గెలుపు ఓటములు అనేటువంటివి సహజంగా వస్తూ ఉంటాయి. గెలిచినప్పుడు విశాలమైనటువంటి హృదయంతో మనం గెలిచాం కదా అని చెప్పి తల పైకి పెట్టుకుని కాకుండా అందరూ కావాలి మనకి అని చెప్పి ముందుకెళ్ళినటువంటి వాళ్ళే ఖచ్చితంగా ఎప్పుడైనా కూడా ప్రజల హృదయాలు మరింతగా గెలుచుకునేటటువంటి అవకాశం. రామవంతులు అలాగా ఆయన వయసుతో కానీ ఆయన అనుభవంతో కానీ ఒక పెద్ద మనసుతో మనం చిన్న చిన్న కారణాలతో బహుశా ఒకరికొకరు మనలో మనం పోటీ చేసుకున్నప్పటికీ కూడా అందరం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది గ్రామ అభివృద్ధికి అని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకేసి దాన్ని అందరం కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం, రాజకీయాలు ఎన్నికలు అన్నీ అయిపోయి పక్కన పెడదాం, మళ్ళీ ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి, మన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిపించుకోవాల్సినటువంటి అవసరం మన మీద ఉంది అనేటువంటి ఉద్దేశంతోనే పెద్ద మనసుతో ఆయన కూడా ముందుకు వచ్చి అందరినీ ఆహ్వానించడం, తొందరలో శ్రీరంగం శ్రీనాన్న కానీ మిగతా ఇక్కడ మన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరం కలిసి మరి ఒక వేదిక మీద ఒక కార్యక్రమంతో మన పార్టీ జెండాతో ముందుకెళ్దాము అని చెప్పి నేను అందరికీ తెలియజేస్తూ నా వంతు ఈ గ్రామానికి కానీ మరి సర్పంచ్ గారికి కానీ రామంకి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా పూర్తి స్థాయిలో ఎప్పుడూ ఎటువంటి సమానం లేదు. తండ్రి సమానులు పితృ సమానులు మన రామంకి ఎప్పుడు నా దృష్టికి ఏ పని తీసుకొచ్చినా కూడా తప్పకుండా నా వంతు ప్రయత్నం లోపం లేకుండా నేను చేయగలిగేటటువంటి పని ఏదన్నా ఖచ్చితంగా నేను చేస్తాను అని చెప్పి అందరి ముందు తెలియజేసుకుంటూ భగవంతుడు మరింత ఆయుర ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి మరింత శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఆలమూరు విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు. విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదు మేరకు దాడులు. రెండు రోజుల పాటు దాడులు కొనసాగుతున్నాయని ఏసీపీ డీఎస్పీ రామచంద్రరావు వెల్లడి. మెండపేట పట్టణ ప్రజల అంశాల మేరకు పరిపాలన అందిస్తామని ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మెండపేట టీడీపీ చైర్మన్ అభ్యర్థి 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గడిస చోతి 6వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి కాశీన కాశీ విశ్వనాథ్ను గెలుపు కోరుతూ 6వ వార్డులో ప్రచారం నిర్వహించారు. కార్యకర్తలారా,
మెండపేటపట్లో జగన్తోనే సంక్షేమం, తోటాభివృద్ధి, పేదలకు ప్రభుత్వ పథకాలు, మున్సిపాలిటీ అభివృద్ధికి అవకాశం, వైసీపీ అభ్యర్థి రాణి ప్రచారం, రాష్ట్ర ముఖ్యమంత్రితోనే సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయని మెండపేట వైఎస్ఆర్సీపీ చైర్మన్ అభ్యర్థి పతివాడ నాగదుర్గారాణి పేర్కొన్నారు. పట్టణంలో 1వ వార్డు ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 1వ వార్డు వీరభద్రపురంలో తిరగడం జరుగుతుంది. ఇక్కడ క్యాండిడేట్ అయినటువంటి ప్రసాద్ గారు, అలాగే చైర్మన్ క్యాండిడేట్ రాణి గారు అందరం కూడా ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. అలా ఇక్కడ జగన్ గారి పాలన గురించి ప్రజలే మాకు ముందుకొచ్చి ఇలాంటి ప్రభుత్వం ఇంకో 10 ఏళ్ళ పాటు ఇక్కడ ఉండాలని చెప్పేసి మున్సిపల్ ఎన్నికల్లో మేము తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తామని ముందుకొచ్చి ప్రజలే మాకు చెప్పడం చాలా ఆనందంగా ఉంది. అందుగురించి ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తున్నాము. నమస్కారం అండి. నేను మండపేట మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీకి నిలబడ్డాను. నా పేరు పతివాడి నాగదుర్గారాణి. అలాగే 1వ వార్డు వీరభద్రపురంలో ప్రసాద్ గారు నిలబడ్డారు. మీరందరూ కూడా సహకరించి తప్పకుండా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించండి. ఈ పర్యటనలో పథకాలు అందుతున్నాయా లేదా, వాలంటీర్ వర్క్ బాగా చేస్తున్నారా లేదా, అవన్నీ కనుక్కుంటూ కూడా ప్రజలందరూ పథకాలు అందుతున్నాయి, మేము తప్పకుండా సహకరిస్తాము, మనదే విజయం అని వాళ్ళు చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే 30 వార్డులు కూడా మాకు సహకరిస్తూ ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించి మున్సిపాలిటీకి ఘన విజయం ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీరందరూ తప్పకుండా సహకరించండి, తప్పకుండా మున్సిపాలిటీని మార్చండి, మార్పుకి మీరు సహకరించాలి, తప్పకుండా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించండి. ధన్యవాదాలు. ఈమాక్స్ వాషింగ్ పౌడర్ సరికొత్త ఫార్ములాతో మీ ముందుకు వచ్చినది. మంచి సువాసన కలిగిన వాషింగ్ పౌడర్ ఈమాక్స్ వాషింగ్ పౌడర్ అతి తక్కువ సమయంలో మీ దుస్తులపై బ్యాక్టీరియా, వైరస్ మరియు మొండి మరకలను తొలగించే పవర్ క్లీనర్ మన ఈమాక్స్ వాషింగ్ పౌడర్. వాషింగ్ మిషన్ ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ మరియు హ్యాండ్ వాష్లకు ఉపయోగపడే వాషింగ్ పౌడర్ అతి తక్కువ ధరతో మీ ముందుకు వచ్చినది. ఈమాక్స్ వాషింగ్ పౌడర్.